వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి బీసీ నాయకులు గోళ్ల శివశంకర్ యాదవ్ జన్మదిన వేడుకలు గోరంట్లోని ఆయన కార్యాలయంలో కన్నుల పండుగ నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు చంద్రకేశ్వరత్నం, లేళ్ల అప్పిరెడ్డి, భీమనాథన్ భరత్ రెడ్డి, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని శివశంకర్ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అహింసావాది శాంతి కోసం ఈ భారతదేశం అంతటా కూడా పోరాడిన వ్యక్తి మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజుకి అవటం మనందరి అదృష్టం. ఈ అక్టోబర్ 2వ తారీఖు అనేది కూడా భారతదేశం గర్వదిగా ఉంచగలన ఒక విషయం. ముందుగా ఆయనకి, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు నాకు నా అభిమానులు కానీ, ఇదే రోజు నా పుట్టినరోజు అవ్వడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇదే రోజు గాంధీ గారి జయంతి కావటం, అలాగే అనేకమైన సంఘ సేవా కార్యక్రమం మా అభిమానులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నా స్నేహితులు పాల్గొని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో మేఘ రక్తదాన శిబిరం కూడా మన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేకమైన వందల మంది మన అభిమానులు కానీ, మా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మాకు చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ ఉన్నాం. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి ఈ పుట్టినరోజు నాడు అనేక సంఘ సేవా కార్యక్రమాలు మా అభిమానులు కానీ, మా పార్టీ శ్రేణులు కానీ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భావిస్తున్నాను. అన్నారు అదే చూడండి.